తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జోగులాంబ గద్వాల్ జిల్లా పర్యటనలో ఆ పార్టీ కార్యకర్తలకే పెద్దపీట వేస్తున్నారని, స్థానిక ప్రజాప్రతినిధులని పక్కన పెడుతున్నారని, కనీస అధికారులు ప్రోటోకాల్ కూడా పాటించడం లేదని అలంపూర్ శాసనసభ్యుల ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఆరోపించారు. ఎమ్మెల్యే సంపత్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడారు. అలంపూర్ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నోటి వెంట ఒక్క హామీ ఇప్పించలేదని, టీఆర్ఎస్ నేతలు రాజకీయాలు మానేసి ఇంట్లో కూర్చుంటే మంచిదని హితవు పలికారు. గతంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కేసీఆర్ పర్యటన సందర్భంగా మర్యాదపూర్వకంగా అడగాలనుకుంటే గృహ నిర్బంధం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తుమ్మిళ్ళని సందర్శించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కనీసం నీళ్లు ఎప్పుడు వస్తాయని కానీ, పనుల పురోగతి గురించి కానీ ప్రస్తావన చేయకపోవడం శోచనీయమని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీలో కొత్తగా పదవి తెచ్చుకున్న నాయకుడు, అదేవిధంగా పూటకో పార్టీ మారి కమిషన్ల పోస్టులు అమ్ముకునే నాయకుడు, ఇక్కడ ఉన్న నాయకులు గతంలో అలంపూర్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీల గురించి అడగకపోవడంలో ప్రజల ముందుకి ఏ మొహం పెట్టుకుని వెళ్తారని ప్రశ్నించారు. తుమ్మిళ్ళ గురించి ఏం మాట్లాడినా సంపత్ కుమార్కి క్రెడిట్ వస్తుందని, ఒక్క ప్రస్తావన కూడా చేయకపోవడం విడ్డూరమని ఆయన తెలిపారు. రాష్ట్ర అధినేత హోదాలో రెండవసారి జోగులాంబ జిల్లాకు, మరి ముఖ్యంగా అలంపూర్ నియోజకవర్గానికి గత వారం వచ్చినటువంటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, వారి ప్రసంగంలో కానీ వివిధ సందర్భాల్లో వారు మాట్లాడిన మాటలు కానీ, ప్రసంగంలో ఇచ్చినటువంటి హామీలు చూస్తే ఆయన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏమాత్రమూ అనిపించలేదు. ఒక్క గద్వాలకే ముఖ్యమంత్రి అయినట్లు, గద్వాల నియోజకవర్గంలో ఒకరిని అనగదొక్కాలనో, ఇంకొకరికి ఏమి లేని ఆయనను పైకి లేపాలనో ప్రయత్నం చేసినట్టు కనిపించింది తప్ప, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రవర్తన కానీ, ఆయన ఇచ్చినటువంటి హామీలు కానీ, ఆయన ప్రసంగం కానీ ఆయన స్థాయికి తగినట్లుగా లేదు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా రెండవసారి వచ్చింది కనుక, మొదటిసారి వచ్చినప్పుడు ఏవైతే అలంపూర్ నియోజక ప్రజలకు కానీ, నడిగడ్డ ప్రజలకు కానీ ఇచ్చినటువంటి హామీలను గుర్తు చేసే ధర్మం నా మీద ఉంది కనుక గుర్తు చేయడానికి ప్రయత్నం చేసినాం. ఎన్నికల హామీలు కానీ, ఎన్నికల తర్వాత పుష్కరాలకు వచ్చినప్పుడు కానీ అనేక రకాల హామీలు ఇచ్చింది కనుక, ఆ హామీలను మరొకసారి గుర్తు చేసే బాధ్యత ధర్మము ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, శాసనసభ్యుడిగా నా మీద ఉంది కదా అని చెప్పి ప్రయత్నం చేసి, ముందు రోజే మహాప్రభు మా ప్రాంతానికి వస్తున్నావు కదా, మా ప్రాంత ప్రజలకు